ఎస్మా చట్టాన్ని ప్రయోగించడంపై ఏపీ అంగన్వాడీలు మండిపడుతున్నారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదంటూ స్పష్టం చేస్తున్నారు అంగన్వాడీలు. డిమాండ్ పరిష్కారానికి 26 రోజులుగా ఆందోళన చేస్తున్నారు అంగన్వాడీలు. ఈ నేపథ్యంలో ఎస్మా చట్టాన్ని ప్రభుత్వం ప్రయోగించింది. 6 నెలల పాటు సమ్మెలు, నిరసనలు నిషేధిస్తున్నట్లు స్పష్టం చేసింది ప్రభుత్వం. దీంతో అంగన్వాడీలు మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న చెప్పండి, ఎస్మా చట్టం ప్రయోగంపై అంగన్వాడీలు అయితే మండిపడుతున్నారు, సమ్మె విరమించేది లేదని భీష్మించుకొచ్చున్నారు, ఏమంటున్నారు, డీటెయిల్స్ ఏంటి? అంటే ఓవరాల్ గా భావన ప్రస్తుతం మనం చూస్తే కనుక దీనికి సంబంధించి ఎస్మా ఎమర్జెన్సీ సర్వీస్ మేనేజ్మెంట్ యాక్ట్ ఉంది, మనం చెప్పుకున్నాం. ఇది ప్రయోగిస్తే తప్పనిసరిగా విధులకు హాజరవ్వాలి, అందుకే ఎస్మా ప్రయోగించడం చెప్తుంటారు. ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగులు కానీ లేకపోతే ప్రభుత్వానికి సంబంధించి ఎవరైనా సమ్మెలో పాల్గొంటే కనుక ఎస్మా ప్రయోగించే హక్కు సంఘానికి ఉంటుంది, ప్రభుత్వానికి కూడా ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ఏంటంటే ప్రస్తుతం అంగన్వాడీలు మేము గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్నాం, మాకు ఎలాంటి ఫ్రూట్ఫుల్ గా ప్రభుత్వం నుంచి సంతృప్తికరమైన సమాధానం లేదు. మా సమాన పనికి సమానవేతనం ఇవ్వడంతో పాటు మాకు కొన్ని బెనిఫిట్స్ రావాలి, మెడికల్ కు సంబంధించి ప్రకారం అవన్నీ కూడా క్లియర్ చేయాలని వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వం దీనికి సంబంధించి మహిళలకి, గర్భిణీలకి, చిన్నపిల్లలకి, అంగన్వాడీలు సమ్మె వల్ల ఇబ్బంది ఉంది కాబట్టి వెంటనే విధులు కాదురవ్వాలి, లేకపోతే జీతాలు కట్ చేయటం, అవసరం అయితే వేరే వాళ్ళకు పనిచేయించడం, దీనికి సంబంధించి విధి విధానాలు అన్ని కూడా ఎస్మాలో ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి ఎస్మా ప్రయోగించింది. మరి ఈ కొద్దిసేపట్లో మంత్రుల కమిటీ చర్చలు జరుగుతుంది. మంత్రుల కమిటీ చర్చలు జరిపిన తర్వాత వాళ్ళు ఏమైనా డిమాండ్లు కొంతవరకు ఒప్పుకుంటే సమ్మె విరమించే అవకాశం ఉంటుంది, రేపటి నుంచి యథావిధిగా వాళ్ళు పనిలో ఉండే అవకాశం ఉంది. ఒకవేళ అలా లేకపోతే కనుక భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది మనకి తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.